ఏపీలో మంత్రుల ఇళ్ల ముట్టడికి అంగన్వాడీలు ప్రయత్నిస్తున్నారు. మంత్రులు కొట్టు, బొత్స, సిద్రి, ఉషశ్రీ చరణ్, రజని ఇళ్ల ముట్టడికి ప్రయత్నించారు. అంగన్వాడీలకు, పోలీసులకు మధ్య తోపులాడు జరుగుతుంది. తమ సమస్యలను నెరవేర్చాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీలకు, పోలీసులకు మధ్య తోపులాట నెలకొంది. పోలీసుల తీరుపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాధవరావు అందిస్తారు. మాధవరావు చెప్పండి, ఏదైతే ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అంగన్వాడీలు అయితే నిరసన కార్యక్రమాలు చేపట్టారు, రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు, మంత్రుల ఇళ్ల ముట్టడికి ప్రయత్నిస్తున్నారు, పోలీసుల వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, తోపులాట జరుగుతోంది, ఉద్రిక్తత వాతావరణం నెలకొంది, ఈ సమ్మెను అయితే ఇప్పట్లో విరమించేది లేదు అని అంగన్వాడీలు చెప్తున్నారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శిరీష, విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టించేందుకు అంగన్వాడీలు పెద్ద ఎత్తున బయలుదేరారు. ఇదే క్రమంలో పోలీసులు బొత్స ఇంటి దగ్గరలో ఉన్న రోడ్డుపైనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు అంగన్వాడీలకు మీద తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ పోలీసులను దాటుకుని బొత్స ఇంటి సమీపానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ ఆ ప్రాంతం అంతా గందరగోళంగా మారింది. మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చేంత వరకు తాము ఇక్కడి నుంచి వెళ్లేదని వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. ఈ క్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట్లో లేరని సంగతి తెలిసి పోలీసులు వాళ్ళతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులకు వినతి పత్రం అందజేసి అంగన్వాడీలు వెనుదిరిగారు. ఏదేమైనా మా సమస్యలు పరిష్కరించేంత వరకు మా పోరాటం ఆపేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. రైట్, థ్యాంక్ యూ మాధవరావు.